ఆడపిల్లలపై దాడులను ఖండిస్తూ విశాఖ జిల్లా భీమల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. రాష్ట్రం మొత్తం మీదుగా ఆడపిల్లలపై జరుగుతున్న దాడులలో విశాఖపట్నం మొదటి స్థానంలో ఉందని, దిశ చట్టం అమలు జరుగుతున్న తీరును ప్రస్తావించారు. ఈ దీక్షకు రాష్ట్ర జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సుందరపు విజయ్ కుమార్ మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే గనక మహిళలపై జరిగిన దాడులు నమోదైన కేసుల సంఖ్య 985 ఉంటే, అందులో ప్రప్రథమంగా వైజాగ్ సిటీ నుంచే 98 కేసులు, అంటే వైజాగ్ మన స్టేట్ మొత్తంలో మహిళలపై జరిగిన దాడుల కేసులు వైజాగ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే నిజంగా బాధాకరం. నిశాంతమైన ఒక నగరాన్ని ఇలా చేయడానికి ఎవరు కారకులు అని చెప్పి ప్రజలు నిజంగా ఆలోచించడం మొదలుపెట్టారు. దిశా చట్టం ద్వారా మేము మహిళలపై దాడులు చేస్తే 21 రోజులు ఉరిశిక్ష వేస్తామని చెప్పిన చట్టాలు ఏమైపోయినాయి? అవన్నీ అబద్ధపు చట్టాలని చెప్పి ప్రజలు బలంగా నమ్ముతున్నారు. కనీసం న్యాయం చేస్తారని ఎందుకున్న నాయకులు కూడా ఆఖరికి అసభ్యంగా వాళ్ళు మహిళల పట్ల బిహేవ్ చేయడం కానీ అన్ని ప్రజలు గమనిస్తున్నారు. జనసేన పార్టీ తరఫున జన సైనికులుగా జనసేన నాయకులుగా మేము అందరం చెప్పేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మా ఆయన మాటల్లో ఏంటంటే, ఆడపిల్లలు చూడాల్సింది అమ్మాయిని కాదు అమ్మను. హిందూ మూలంగా జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ మేమందరం కూడా ప్రతి ఒక్క మహిళలో అమ్మని చెల్లిని అక్కని చూసుకుని వాళ్ళు గౌరవించుకుంటాం తప్ప, ఇప్పుడున్న ఈ ప్రభుత్వ నాయకులు అధికార నాయకులాగా ఎప్పటికీ మారమని చెప్పి మీకు ప్రతి ఒక్క మహిళకి భరోసా ఇస్తూ, ఈరోజు ఈ దిశా చట్టాలు బలంగా అమలవ్వాలి, వైసీపీ నాయకులు చేస్తున్న మహిళలపై చేస్తున్న దాడుల్ని తీవ్రంగా తిప్పికొట్టాలి అని చెప్పి బలంగా కోరుకుంటూ, రాఖీ సందర్భంగా జనసేన పార్టీ తరఫున భీమిలి నియోజకవర్గంలో జనసేన నాయకులు అందరూ కలిపి చేస్తున్న ఈ దీక్ష. తత్ర రమంతి దేవత అని మన పెద్దలు చెప్పినట్టు ఎక్కడైతే మహిళ పూజించబడుతుందో అక్కడే దేవతలు కూడా ఉంటారు, సుభిక్షంగా ఉంటుంది. మరి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఈ మహిళే మళ్ళా చల్లచూపులతో ఆవిడ చల్లచూపుతో మరి ఈ రాష్ట్రాన్ని చూస్తే, ఇప్పుడు అధోగతి పాలైన ఈ రాష్ట్రాన్ని మళ్ళా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో మరి ఉండాలని చెప్పి తలంచి మనం రోజు చూస్తూనే ఉన్నాం. మహిళ అర్ధరాత్రి ఒంటరిగా నడడం కాదు కదా, పొద్దున పూట మధ్యాహ్నం ఒంటరిగా కాదు గుంపులో ఉన్నా కూడా ఈరోజు రక్షించబడే పరిస్థితులు లేని పరిస్థితులు ఈరోజు దాపరిస్తాం. దానికోసం ఈరోజు మరి మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ధర్నా కూడా కాదు, ఇది ఒక అవేర్నెస్ లాంటిది. మహిళలను రక్షించాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియాలి, మహిళల్ని మనం గౌరవంగా చూసుకోవాలనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. అలాంటి ఒక మహత్తరమైన కార్యక్రమం ఈరోజు జనసేన పార్టీ మన పంచకర్ల సందీప్ గారు ద్వారా ఇక్కడ కూర్చొని మరి చేస్తున్నాం. దానికి అఖండమైన మహిళలు వెళ్తున్న మహిళలందరూ కూడా వచ్చి మరి మద్దతు తెలియజేస్తున్నారు, రాఖీలు కడుతున్నారు, మమ్మల్ని రక్షించే ఒక వ్యవస్థ కావాలని చెప్పి కోరుకుంటున్నారు. మరి ఇది ఒక మంచి పని, ఇది ఈరోజు నుంచి మొత్తం ఈ రాష్ట్రం అంతా వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. అంత మంచిగా ఈరోజు మహిళలందరూ స్పందిస్తున్నారు, స్పందించి జనసేన వైపే ఉన్నాం మేమంతా, మమ్మల్ని రక్షించేది పవన్ కళ్యాణ్ గారు ఒక్కరేనే ఈరోజు ముందుకొస్తున్నారు. మరి ఆ నమ్మకాన్ని మేము అమ్ము చేయకుండా ఈ రాష్ట్రాన్ని ఈ మహిళల్ని అందరినీ కూడా రక్షించుకునే బాధ్యత మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు మేమందరం కూడా తీసుకుంటాం. జై హింద్, జై జనసేన.